క్రైస్తలార్ మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అగ్నోదయ జీవాహారం అనే యొక్క కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు దేవుని పరిశుద్ధ లేఖనంలో ఉండి దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. రండి, లూకాసు వార్త ఆరవ అధ్యాయం 37-38 వచనాలు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతరు. మీరు ఏ కొలతతో కొలుతరో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని చెప్పెను. మీరు ఏ కొలతతో కొలుతరో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని చెప్పెను. ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన చెప్పిన మాట ఇది, ఇదిగో మీరు ఏ కొలతతో మీరు కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా తిరిగి కొలవబడుతుంది అని ప్రభువు చెప్పాడు. ఏమిటి దాని అర్థం అంటే, మనం ఏదైతే మనం ఇతరులకు చేస్తామో, ఇతరుల పట్ల మనం దేనినైతే కలిగి ఉంటామో అదే మరలా మనకు తిరిగి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క పిల్లలుగా యువదే కాల సమయం ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మనము న్యాయము చేస్తే మరలా మనకు న్యాయము జరుగుతుంది. ఒకవేళ నీవు అన్యాయము కనుక చేస్తే నీకు మరలా అన్యాయమే కొలవబడుతుంది. ఇతరులను నీవు మోసం చేస్తే ఏదో ఒక సమయాన మరలా నీవు కూడా మోసపోతావు. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అబద్ధాన్ని గనక నీవు ఇతరులతో చెప్పినట్లయితే మరలా నీకు అబద్ధమే నీకు కూడా తిరిగి వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనము ఏమి చేస్తున్నామో ఆ విషయంలోనే మొదటిగా మనం జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమైనా ప్రభు చెప్తున్న మాట అదే కదా, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కొలవబడుతుంది. కాబట్టి అపొస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రికలో ఈ మాటను ఇంకా కొంచెం అర్థమయ్యేటట్లు మనం చూడడానికి ఒక చక్కని మాట వ్రాయబడింది. రండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనమును మనం చూస్తే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇది ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలత మనకు కొలవబడుతుంది. అంటే మనం భూమిలో ఏ యొక్క విత్తనాన్నైతే విత్తుతామో తిరిగి అదే పంటను మనం కోస్తాం. విత్తనాలు వేసేటప్పుడు వేసిన విత్తనాలు ఒకటైతే పంటను ఆశించేటప్పుడు మరొక పంట ఆశిస్తే మనకు దొరకదు. పల్లేరికాయలు అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుసు, అవి ముళ్ళు కలిగి ఉంటాయి. ఆ పల్లేరికాయలను కనుక విత్తితే కోసేటప్పుడు మంచి యొక్క పంట తినడానికి అనుకూలమైన పంట వస్తుందా అంటే ఎప్పటికీ జరగదు, మరలా అవే వస్తాయి. కాబట్టి నీ జీవితంలో నువ్వేం చేస్తూ ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనం చేస్తూ ఉన్నది చాలా జాగ్రత్త కలిగి అది తిరిగి మనకి మరలా వస్తుంది అన్న విషయాన్ని గమనించి మనం ఆ పనిని చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విషయమై ఒక ఉపమాన పరిధిలో ప్రభు చెప్పిన మాటలు కొన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాటలను ఉపమాన రీతిగా ఆయన తన శిష్యులకు ఆయన చెప్పినట్లు మనము చూస్తాం. 18వ అధ్యాయమును మనం చూసినప్పుడు అక్కడ పేతురు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని, ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగిన ప్రశ్నకు జవాబుగా యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. 18వ అధ్యాయం 21-35 వచనాలలో ఈ యొక్క మాటలు మనం చూడగలం. అందులో ప్రాముఖ్యమైన మాటలు 23 మనం చదివినట్లయితే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజుని పోలి ఉన్నది.
అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓచుకొనుము నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇక్కడ ఒక యజమానుడు ఇదిగో ఒక వ్యక్తికి ఒక దాసుడికి అప్పు ఇచ్చినట్లు మనం చూస్తామన్నా. అతడు తిరిగి లెక్క చూసినప్పుడు కట్టవలసిన మొత్తం అది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఎంత అంటే 10,000 తలాంతులు అనే మాట వ్రాయబడింది. ఆ తలాంతు అంటే ఆనాటి యొక్క లెక్క ప్రకారం దాని విలువ ఇక్కడ ఇవ్వబడింది. ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు కావచ్చు అనే ఆ యొక్క విలువ అక్కడ ఇవ్వబడింది. అంటే 3,600 × 10,000 ఎన్ని లక్షలు కోట్లు అవుతుందో మనకు దాని విలువ చూసినప్పుడు అర్థమవుతుంది. అంటే అంత పెద్ద మొత్తములో ఆ యొక్క దాసుడు ఎప్పటికీ కూడా అతడు తీర్చలేకపోవడం అనేది మనం చూస్తాం. తీర్చడానికి అది అసాధ్యమైపోయింది. తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం యావత్తు కూడా దానికోసమై అమ్ముడు పోయినప్పటికీ తనకి కలిగి ఉన్నది మొత్తము కూడా ఇచ్చివేసినా ఇంకా అతడు అప్పుతోనే మిగిలిపోతాడు. దాని వలన ఏం చేయబడతాడు అంటే ఆనాటి యొక్క ఉన్న పరిస్థితుల మధ్య అతడు ఏమైనా యజమానుడు ఆ దాసుని మీద ఎలాంటి యొక్క ఇదిగో చర్య అయినా తీసుకోవచ్చు. కానీ ఈ యొక్క ఇంత అప్పు, ఇంత పెద్ద మొత్తం అప్పు కలిగిన ఈ దాసుడు యజమానుని దగ్గరికి వెళ్ళి సాగిలిపడి బ్రతిమలాడాడు. అయ్యా నన్ను క్షమించవా, నేను తర్వాత ఏమైనా చెల్లించుకుంటాను, ఇది నా వల్ల కాదు అని బ్రతిమలాడితే ఆ యజమానుడు ఈ దాసుని పైన కనికరమును చూపించాడు. అంటే ఈ యొక్క దాసుడు కనికరాన్ని పొందుకున్నాడు. పొందుకుని అతని అప్పు క్షమించబడింది. ఇక ఎంత గొప్ప సంతోషమో. ఇప్పుడు ఆ దాసుడు తిరిగి వెళ్ళిన తర్వాత ఎలాంటి యొక్క జీవితాన్ని అతడు జీవించాలి? ఇతరుల పట్ల కూడా అలాంటి కనికరమును, అలాంటి ప్రేమను, అలాంటి యొక్క క్షమాపణను అతడు కలిగి జీవించవలసి ఉన్నది. కానీ జరిగిన సంగతి ఏమిటి అంటే ఇంత పెద్ద అప్పు క్షమించబడిన ఇతనికి ఒక వ్యక్తి 100 దేనారములు అప్పు ఉన్నాడట. 100 దేనారములు అనే మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి ఆ దేనారము విలువ ఎంత అంటే 1 దేనారము ఇంచుమించు 1/2 రూపాయి కావచ్చు అని. అంటే మొత్తం ఇతనికి ఎంత అతడు ఇవ్వవలసి వస్తాడంటే 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు ఇతనికి ఇవ్వవలసి వచ్చింది. కానీ ఇతనికి ఆ యజమానుడు అంతకుముందు ఎంత అప్పు క్షమించాడు అంటే అతడు 10,000 తలాంతులు అంటే దగ్గరగా ఇదిగో 3,60,00,000 రూపాయలని అతడు క్షమించబడ్డాడు. అంత పెద్ద మొత్తం దానిలో ఈ 50 రూపాయలు అసలు ఏమైనా లెక్క వస్తుందంటారా? ఎంత చిన్న మొత్తం అది. ఆ చిన్న మొత్తానికి ఇతడు చేసిన పని ఏమిటి అంటే అతడు బయటికి వచ్చి తనకు అచ్చి ఉన్న తన తోటిదాసులు ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోటిదాసుడు సాగిలపడి నా ఎడల ఓచుకొనుము నేను నీకు చెల్లించదనని వాడు వేడుకొనినే గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసాల్లో వేయించెను. ఇతడు క్షమించబడ్డాడు పెద్ద మొత్తానికి. కానీ ఇతనితో ఉన్న తోటిదాసుడు ఒక్క చిన్న మొత్తం ఒక 50 రూపాయలు ఇవ్వవలసి వస్తే గొంతు పట్టుకుని ఇస్తావా లేదా నేను ఇప్పుడు ఇవ్వలేనయ్యా అని అతడు సాగిలపడి అడిగితే క్షమించడానికి బదులుగా అతను చెరసాల్లో వేయించాడు. అంటే ఇతని మనసు ఎటువంటి మనసు? క్షమించలేనటువంటి మనసు. ఇతడు పొందుకున్న దాన్ని ఇతరులకు కూడా పంచడానికి ఇష్టపడిన మనసు. ఇతడు ఏమనుకుంటున్నాడంటే నేను అతని చెరసాల్లో వేయించాను, నేను గొప్ప పని చేశాను అని అతడు గర్వపడుతున్నాడేమో. కాబట్టి ఇప్పుడు అతనిని చెరసాల్లో వేయించి ఇతను క్షేమంగా ఉన్నాను అని అనుకున్నాడు. ఈ సంగతి పక్కన ఉన్న మిగిలిన తోటిదాసులకి వాళ్ళంతా కూడా చూచి అయ్యయ్యో ఇదిగో
ఇతనిని మన యజమానుడు అంత పెద్ద మొత్తం 10,000 తలాంతులు 100,000 రూపాయల అప్పుని ఇతనికి ఉచితముగా క్షమించేసి వదిలేస్తే, ఒక్క 50 రూపాయలు విలువ చేసే ఆ చిన్న మొత్తానికి ఇతను చెరసాల్లో వేయించాడు అని వారు తీసుకెళ్లి యజమానుడికి చెప్పారు. యజమానుడు ఏం చేశాడు? యజమానుడు చేసిన పని ఏమిటి అంటే మనం అక్కడ చూస్తే, అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి ఇలాగన్నాడు, చెడ్డదాసుడా అన్నాడు, ఇతడు మంచివాడు కాదు, ఎందుకంటే ఇతడు మేలు పొంది కీడు చేశాడు. ఇతడు క్షమించబడి ఎదట వాడిని శిక్షించడానికి పూనుకున్నాడు. చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడుదాసుని కరుణింపవలసి ఉండిన గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానికి వానిని అప్పగించెను. ఈ యొక్క ఉదయకాల సమయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, అతడిని ఆ 50 రూపాయలు చిన్న మొత్తానికి అతని గొంతు పట్టుకుని అతడు బ్రతిమలాడినా వినకుండా అతని అన్యాయముగానే ఒక రకంగా చెరసాల్లో వేయించేశాడు, బాధించే వారికి అప్పగించాడు. ఇప్పుడు అతడు ఏం చేశాడు అంటే అన్యాయము చేశాడు, చెరసాలలో అతను పెట్టించాడు, బాధించే వారికి అప్పగించాడు. ఇప్పుడు యజమానుడికి తెలిసి చెడ్డదాసుడా అని అతని మెడలో దండయలేదు, కానీ ఇతనిని కూడా చెరసాలలో బాధించే వారికి అప్పగించబడ్డాడు. ఈ ఉదయకాల సమయం మనం నేర్చుకునే పాఠం ఏమిటి అంటే, ఇతడు ఈ చెడ్డదాసుడు తను ఏదైతే కొలత కొలిచాడో అదే కొలత అతనికి కొలవబడింది కదా. అతన్ని చెరసాల్లో వేయించాడు, ఇతను కూడా ఎక్కడికి వెళ్ళాడు అంటే చెరసాల్లోనికి వెళ్ళాడు. ఇతను కూడా అంటే బాధించే స్థితికి వెళ్ళాడు. ప్రియ దేవుని జనాంగమ, ఈ ఉదయకాల సమయం ప్రభు చెప్పిన మాట, మనం కనికరించబడిన వాళ్ళం, మనం క్షమించబడిన వాళ్ళం, అదే ఆ యొక్క ప్రేమను, అదే ఆ క్షమాపణను, అదే కనికరమును మనం కలిగి లోకములో జీవించవలసిన వాళ్ళమై ఉన్నాము కదా. అది లేకుండా మనం స్వార్థపరులుగా, అది లేకుండా గర్వము కలిగిన వాళ్ళంగా, అది లేకుండా మనమంతా నా ఇష్టమన్నట్టు బ్రతికితే మరిచిపోవద్దు, నీవు కూడా తిరిగి అదే దాన్ని పొందుకుంటావు. మనుషుడా, ఏమి విత్తుతావో అదే పొందుకుంటావు. నీవు ఏ కొలత నీవు కొలుస్తావో ఆ కొలతతోనే తిరిగి నీకు కొలవబడుతుంది. కానీ కొలవబడినప్పుడు ఏడుస్తావేమో, అప్పుడు బాధపడతావేమో, అప్పుడు విచారిస్తావేమో, అప్పుడు అయ్యయ్యో నేను అప్పుడు ఆ తప్పు చేయకుండా ఉన్నట్లయితే బాగుండేది, నేను అలాగ అన్యాయం చేసి ఉండి ఉండకుండా బాగుండేది, నేను అలాగ మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది, నేను అలాగ చెడ్డ పని వారి పట్ల చేయకుండా ఉంటే బాగుండేది అని ఒకవేళ ఏడ్చినా గానీ ఆ సమయం ముందు ప్రయోజనం ఉండదు. అందుకే నీవు చేస్తున్నప్పుడే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఏ కొలతతో నీవు కొలుస్తావో ఆ కొలతతోనే తిరిగి నీకు కొలవబడుతుంది. అందుకే నీవు కొలిసేటప్పుడే అంటే నీవు చేసేటప్పుడే జాగ్రత్త, అది తిరిగి నీ దగ్గర తిరిగి వస్తుంది ఏదో ఒక సమయంలో. అప్పుడు మరలా నీవు ఆనందించాలంటే చేస్తున్నప్పుడే నువ్వు సరైన పనిని చేయాలి, నువ్వు చేస్తున్నప్పుడే ప్రభు చెప్పినట్లు చేయాలి, అప్పుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషిస్తావు. నీవు ఇతరులకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? ఇతరులకి నీవు ఆశీర్వాదకరంగా ఉండు, అంతేకాని ఇతరులు కీడు చేసే వ్యక్తిగా ఉండొద్దు. మరలా కీడనే విత్తనాన్ని విత్తి కీడనే పంట కోసుకోవద్దు. దుర్మార్గతను విత్తి నీవు దుర్మార్గతను కోసుకోవద్దు, ప్రేమను విత్తు ప్రేమను కోసుకో, నీవు మేలు అనే పంటను విత్తు నీవు మేలనే పంటను కోసుకో. ప్రభు ఈ ఉదయకాల సమయం ఈ తలంపులను మన హృదయములో ఆయన ఫలింపచేయనగాక. ఈ దినము దేవుడు మీకు తోడయ్యండి, దీవించునుగాక. ఆమేన్.